కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి, మేము శరీరధారులమై నడుచుకొని చిన్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను కట్టేశారు దేవుడు కనబడకుండా ఈ సమాజానికి. అలాంటి దుర్గములను పడద్రోసి ప్రడదోయే జాలినంత బలము కలవైన రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది మన చేతిలో ఉంది. 66 పుస్తకాలతో దేవుని ఎదుట బలమైన దుర్గాలను పడద్రోయే జాలినంత శక్తి కలిగినవి మా దగ్గర ఉన్న ఆయుధం. ఎవడండి వితర్కాలు చేస్తున్నాడు బైబిల్ మీద, యేసు మీద, విదేశాలకు వెళ్ళిపోమంటున్నాడు, విదేశీ మతం అంటున్నాడు, ఎవడండి వాడు? ఎవడు వాడు? విదేశీ మత గ్రంథం అన్నవాడు ఎవడండి వాడు? అధికార అనధికార కూల రాజా జమీందారా ఎవడైనా సరే బైబిల్ జోలికి రాకండి. మీది విదేశీ మతమని విదేశాలకు వెళ్లిపోవాలని ఒకవేళ నువ్వు అనుకుంటే, చిన్నప్పటి నుండి పాఠశాలలో చదువుకున్న ఒక లా, ఒక సిద్ధాంతం విదేశాల నుంచి కాపీ కొట్టావు కావా? విదేశాల్లో ఉన్న శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని రాస్తే నీ దేశానికి తెచ్చుకుని చదువుకుని పాస్ అయ్యి డిగ్రీ పక్కన తగిలించుకున్న ఓ చేతగాని వాడా? నిన్నే ప్రశ్నిస్తున్నాను. ఇది విదేశీ జ్ఞానం అని అనవా నువ్వు? ఒక ఐన్స్టీన్ విదేశీ జ్ఞానం కదా, ఒక న్యూటన్ది విదేశీ జ్ఞానం కదా, ఒక నోస్టడామస్ విదేశీ జ్ఞానం కదా, ఒక గెలీలియోది విదేశీ జ్ఞానం కదా, ఒక ప్లేటోది విదేశీ జ్ఞానం కదా, ఒక అరిస్టాటిల్ విదేశీ జ్ఞానం కదా? విదేశీయుల గ్రంథాలను తెచ్చుకుని విదేశీయుల పాఠాలను నేర్చుకుని నువ్వు వాళ్ళు రాసిన సిద్ధాంతాలు తెచ్చుకున్నది బైబుల్లో నుంచే అని, బైబిల్ని దొంగిలించిన మినేలి మహనీయులని ఎవరినైతే నా ఎడంకాలు క్రింద తొక్కానో వాళ్ళు రాసిన సిద్ధాంతాలు తెచ్చుకుని నువ్వు డిగ్రీలు తెచ్చుకుని పక్కన తగిలించుకుంటున్నావే. ఆ బైబిల్ని కాపీ చేసి రాశారు వాళ్ళు. వాడు రాసింది బైబిల్ కాపీ చేసి రాసింది నీకేమో సిద్ధాంతం? బైబిల్ ఏమో విదేశీ పుస్తకమా? ఎన్ని గుండెలు రా నీకు ఆ మాట్లాడడానికి, నీకేం సబ్జెక్ట్ ఉంటారా? చిన్నప్పటి నుంచి నీకు అమ్మా బాబు ఇలాంటి జ్ఞానాన్ని నేర్పించలేదు, నేర్చుకోవాలంటే ఈ తరంలో పుట్టిన పిడి సుందరరావు ఒక్కడే రా. నువ్వు ఆర్కియాలజిస్టువా, జియాలజిస్టువా, ఏ సైంటిస్ట్, ఎనీ సబ్జెక్ట్ మీదనా రా? ఆర్ ఏ ప్రొఫెసర్, ఆర్ ఏ ఇంటలెక్చువల్, ఎవరైనా సరే ఎనీ బడీ. సి యూనివర్సల్ ఛాలెంజ్ నువ్వే వస్తావు. నాసా వాళ్ళకే 102, 103 ఉన్నది జ్వరం వాళ్ళకి, పీడి సుందరరావు పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి నువ్వు అసలు వాళ్ళ కాళ్ళ దగ్గర కూడా నువ్వు వెళ్ళలేవు. పేరు చెప్పాడు ముందడు కాలు దండ పెట్టు వెళ్ళి, అప్పుడు నా పేరు చెప్పాడు నీ కాళ్ళు దండ పెడతాడు. అప్పుడు నువ్వెందుకు మా దగ్గరకు వచ్చారా బాబు అని అదిరా పీడి సుందర అంటే, దట్ ఈస్ పీడి సుందరరావు సింహం. కాన్ఫిడెన్స్ ఇవ్వకండి. బైబిల్ విదేశీ పుస్తకం కాదు, క్రైస్తవ్యం విదేశీ మతం కాదు. తెగిపోద్ది, భయపడిపోతున్నారండి. ఈరోజు నా పేరు చెప్పండి ఆ దగ్గర. క్రైస్తవులైతే అబద్ధబాధకుడు అంటారు, హిందువులైతే దేశద్రోహి అంటారు. దేశాన్ని బాగు చేయడానికి వచ్చిన మహనీయుడు రా నన్ను దేశద్రోహి కిందంటావు. దేశాన్ని దోచుకున్న నువ్వు దేశద్రోహి.